చట్టం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలి. కార్పొరేట్లకు అనుకూలమైన రైతు చట్టాలను రద్దు చేయాలి. రైతు చట్టాలను రద్దు చేయాలి. విద్యుత్ కారణ బిల్లును అమలుకోవాలి. విద్యుత్ కారణ బిల్లును అమలుకోవాలి. విద్యుత్ కారణ బిల్లును అమలుకోవాలి. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్పొరేట్ అనుకూల చట్టాలను వెంటనే కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకురావడానికంటే ముందు సరిగ్గా కోవిడ్ కొనసాగుతున్నటువంటి సందర్భంలో మూడు రైతు బిల్లుల్ని విడుదల చేసినటువంటి ఈ రోజు మొత్తం భారత వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి దేశవ్యాప్తంగా రైతు చట్టాల ప్రతుల్ని అదేవిధంగా రైతులకు వ్యతిరేకమైనటువంటి విద్యుత్ సవరణ బిల్లును కూడా వెంటనే రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ప్రతుల్ని సిద్ధం చేయాలని పిలుపులో భాగంగా అఖిల భారత రైతు పోలీస్ సంఘం ఆధ్వర్యంలో ఆర్మూల్ పట్టణంలో ఈరోజు ఈ రద్దుల్ని సిద్ధం చేయడం జరిగింది. ప్రధానంగా మన భారతదేశం వ్యవసాయక దేశం, ఇలాంటి దేశంలో రైతులంతా ఒక దిక్కు. ఈ మూడు చట్టాలు వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తాయి, కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి, కాబట్టి రద్దు చేయమని చెప్పి ముక్త కంఠంతోనే వీళ్ళంతా ఆందోళన చేస్తుంటే గత ఆరు నెలలకు పైగా ఢిల్లీని చుట్టుముట్టి రైతులు ఆందోళన చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం అంటే సిగ్గుచేటుకరమైన విషయం. కాబట్టి ఇప్పటికైనా వెంటనే రైతులందరూ అద్దంటుండగా వాళ్లకు మంచి జరుగుతుందని మీరు ఎట్లా అనుకుంటున్నారని చెప్పి మా అఖిల భారత రైతు కూలీ సంఘంగా మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి రైతులు ఏదైతే చట్టాలు అద్దంటున్నారో ఈ మూడు చట్టాలను, విద్యుత్ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలలుగా రైతులు ఆందోళన చేస్తూ దాదాపు 500 రైతులు అక్కడ మృతి చెందడం జరిగింది. కాబట్టి ఇంకా ఎంతమంది రైతులు కావాలని చెప్పి ప్రధాని మోడీ గారు కోరుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. మీ మిత్రులైనటువంటి అంబానీ అదానీలకు దోచిపెట్టడానికి, వాళ్ళు దోచుకోవటానికి, రైతాంగం భూములన్నీ వాళ్ళకు అప్పయపడానికి తీసుకొచ్చిన బిల్లులు ఏతున్నాయో అవి రద్దు చేసే వరకు కూడా దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తాం. ప్రధానంగా ఈ కరోనా సమయంలో ఈ కరోనా నిబంధనల్ని పాటిస్తూ దూరం దూరంగా ఉంటూ ఉద్యమంతోనైనా ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాబట్టి ప్రజలంతా కూడా ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం.